టీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుచిత ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసిన నెహూరి నవీన్ అనే వ్యక్తిపై తెరాసు గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు చేయాల గణేష్, మంచి రాజేశంతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 428లో గల భూమికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చానని ఆరోపించడానికి అతని వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా బయట పెట్టాలని ఎంపీపీ గంగస్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య తెలిపారు. 428 సర్వే నెంబర్ మొత్తం భూమి ఎంత ఉంది, సర్వే చేసి ఒకవేళ భూమి ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు, కస్తూరిబా హాస్టల్కు అవసర నిమిత్తం సంబంధించిన అధికారులకు ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనలు చేశారని, వెంటనే స్థలం గుర్తించాలని ఆదేశించారని పేర్కొన్నారు. పార్టీపై ఎంపీపీ జెడ్పీటీసీలపై ఫిర్యాదు చేస్తే వెనకడుగు వేస్తారని అనుకుంటున్నారని, కానీ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ తెలిపారు. మరి దానికి సంబంధించిన ఆక్రమించుకున్న భూమిని పట్టా చేసుకోవడం కొరకు ఎవరో మధ్యవర్తులకు, దళారులకు డబ్బులు ఇచ్చి, మరి ఇక వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి, మరి ఎలాంటి మచ్చలేని వ్యక్తి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గంగా మహేష్ గారిపైన, అదేవిధంగా గట్ల మీనా జడ్పీసీ గారిపైన నిన్నటి రోజున ఏవైతే అసత్యపు ఆరోపణలు చేశారో వాటిని అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కలిసి చేసిరని చెప్పి నిన్న ఏదైతే ఆరోపణలు చేశారో వాటి అన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఏదైతే నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో, నీ దగ్గర ఎలాంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం నువ్వు ఆరోపణ చేయలే తప్ప, కానీ ఏదో నిరాధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇవాళ దానికి ఆ భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాను ఇవి నువ్వే కాదు, ఎవరైనా సరే ఈ యొక్క గౌరవప్రదం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన కానీ మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ ఇవి వేరే వాళ్ళు చెప్పిన డైరెక్షన్, మరి నీ ఓన్గా తీసుకొని చేసిన మాకు తెలియదు, కానీ నువ్వు చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా కావచ్చు ఏది అని కూడా ఇవాళ రుద్రంగ మండలం ఏర్పడ్డ తర్వాత కూడా ఎలాంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా నిర్మిద్దామంటే ఒక స్థలం లేదు. మరి అలాంటి స్థలంలో ఇవాళ నువ్వు మొన్న సంవత్సరం కింద దాన్ని కబ్జా గురి చేసి కొంతమందిని పట్టుకొని నువ్వు ప్రొసీడింగ్ తీసుకొని ఇవన్నీ చేసుకున్నావు. నువ్వు నీకు ఏం తప్పు చేసినా నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి నువ్వు ఏదైతే ఆరోపణ చేసినా మేము వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి అసత్యపు ఆరోపణ చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల తరఫున కావచ్చు, అందరి తరఫున ఖచ్చితంగా మీపైన మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే నిన్న మాట్లాడే వాటి అన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేవూరు నవీన్ అనే వ్యక్తి గవర్నమెంట్ సర్వేలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఆదేశానుసారం మరి ఇక్కడ మన స్కూల్ వచ్చింది, ఇంకా హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ ఆఫీసులు కావాలి, ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నిటికి కానీ స్థల పరిశీలన చేయమని ఆదేశానుసారం వారు చేస్తున్న క్రమంలో వారు 20 సంవత్సరాల నుంచి నేను ఉన్నా, నేను దునుకుంటున్నా అని ఒక చెప్పేసి మేము వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసి మాకు డబ్బులు ఇచ్చినట్టు నాకు కానీ ఎంపీపీకి కానీ టీఆర్ఎస్ నాయకులను పేరు పెట్టినందుకు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దానికి కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి ఎవరికి ఇచ్చారు ఏంటన్నది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగలరని మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. నిరాధారణ ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే ఎవరికి ఇచ్చినావు ఏందన్నది బయట పెట్టి అది చేస్తే బాగుంటుంది. అంతేగాని తప్పితే నేను ఇష్టమన్నట్టు మాట్లాడుతుంటే కూడా కుదరదని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, అంతేకాదు ఈరోజు ఎక్కడైనా కూడా అక్కడ దారుడు బండగ చూస్తే కూడా ఎక్కడ 20 గుంటలు వెళ్ళింది, అక్కడ కాకుండా ఇంకొక చూస్తే అందరు డబ్బులు మందు డబ్బులు పట్టుకొని వచ్చి మా ముంగట వస్తానంటే మేము కాదమ్మా మా దగ్గరకు వస్తారు